వేరే లేదు చింటుగా ఇంకా అటక మాకైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం మనం. ఇయ్యాలైనా చెప్పాలైనా చూడండి రోడ్ అంతా అట్లనే ఉంది మొత్తం. అసలు మనకి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మనం ఒక అడ్వెంచరస్ రూట్ సెలెక్ట్ చేసుకొని పోయినాం అనుకోండి అక్కడే మంచి మంచి లొకేషన్లు కనిపిస్తున్నాయి. విజయశ్రీ కింద అంతా మొత్తం సాల్ట్. ఇప్పుడు మన దాంట్లో పెట్రోల్ ఎట్లా కొడుతున్నారా చూడండి. అండ్ మనం ఎప్పుడైతే బొలీవియా ఎంటర్ అయిపోయినామో ఇక్కడ మనుషులు కూడా చూడడానికి చాలా వెరైటీ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బైసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శాన్ పెడ్రో ది అటకామా. సో మనం లాస్ట్ ఒక 3 డేస్ నుంచి ఇదే రూమ్ లో ఉన్నాం, అందుకనే పాపం ఈ రూమ్ ఇట్లా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఎయిర్బిఎన్బి లో మాకైతే పర్ డే 4,500 రూపీస్ పడ్డది. అండ్ అన్నింటితో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ పార్కింగ్ ఇక్కడ ఉందన్నమాట. కాకుండా ఏంటంటే వైఫై వచ్చేసి ఇది అస్సలు రావట్లేదు, జీరో. ఒక యూట్యూబ్ లో వీడియో చూద్దామన్నా దాన్ని 144p లో చూడాలన్నా కూడా చాలాసేపు రెండర్ అవుతుంది, అంత స్లో ఉంది అనమాట వైఫై. వైఫై కూడా తీసేస్తే సూపర్ ప్లేస్ ఇది. పార్కింగ్ అయితే మాత్రం కార్లో కూడా మంచి పార్క్ చేసేసుకోవచ్చు. సో ఈరోజు అయితే మాత్రం మనం చిలీ దేశంలో నుంచి, అబ్బా జలుబు చేసారు కదా, చిలీ దేశంలో నుంచి అటకమలోని చిలీ దేశంలో నుంచి మనం అయితే బొలీవియాకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు మనం వెళ్ళబోయే కొత్త కంట్రీ మన వరల్డ్ రైడ్లో. ముక్క అయితే మాత్రం అసలు ఘోరంగా పనిచేయట్లేదు, మొత్తం అంతా బ్లడ్, ఒకటే బ్లడ్. ఈరోజు అయితే కొంచెం కంట్రోల్ అయిపోయింది, అందుకని మేము నిన్న ఎక్కడికి రైడ్ చేయకుండా రెస్ట్ తీసుకున్నాం. మొన్న సారీ నిన్న కాదు, నిన్న మనం ఎక్స్ప్లోర్ చేసినాం కదా. మొన్న ఏంటంటే ఎక్కడికి పోకుండా ఇంకా కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాం. సో ఈరోజు మనం ఇంకా ఏం లేట్ చేయకుండా మనం అయితే బొలీవియా బార్డర్ అయితే క్రాస్ చేసేద్దాం సక్సెస్ఫుల్గా. ఓకే, ఇది మెయిన్ ఏరియా అనమాట. ఇది సిటీ లోపల, సిటీ సెంటర్ అంటారు కదా, అట్లాంటి ఏరియా ఇది సిటీ సెంటర్. ఇక్కడ వింటర్లో కూడా టెంపరేచర్ 30+ పోతుంది. మనం వచ్చిన రోజు 21-22 అట్లా ఉండే, బట్ నిన్నైతే మాత్రం ఎంత 33-32 దాకా పోయింది. ఇక అక్కడ లోపల అన్ని రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి, అది కార్ పార్కింగ్ చేయొద్దు అనమాట. ఇక్కడ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా, ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుని లోపల పోవాలి. అంతే ఇక్కడ ఫుట్బాల్ స్టేడియం కూడా ఉంది, ఒకటి ఇండోర్ అవుట్డోర్ స్టేడియం, ఒకటి మ్యాచ్ లానే పెడతారా మరి. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే తీసుకొని వచ్చిన, అదే iPhone 15 Pro Max గివ్ అవే. రెండు ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేను అయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమైతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేనైతే నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యున్ గా అయితే ఇచ్చిందో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యున్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి, అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. మనకి ఇప్పుడే ఒక అదృష్టకరమైన వార్త అయింది, ఏంటంటే బండి పంచర్ అయింది ఫ్రంట్ టైర్. ఇక్కడ ఒక రెండు షాపులకు వచ్చిన, ఇది రెండో షాపు. ఇక్కడ పంచర్ చేయడానికి అయితే లేదు ఎవరు, జస్ట్ గాలి కొట్టించేసుకున్నా అంతే. ఇంకా ఇందులో వేరే లేదు చింటుగా, అర్జెంట్ ఇట్టుకు వచ్చిండు. ఇంకా అటక మాకైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం మనం హీరోస్తోని. బాబా బాబా, సో చూడండి ఎట్టుందో లొకేషన్, సూపర్ అంటే సూపర్. అసలుకి మనకి నెక్స్ట్ వచ్చే ఒక పెద్ద ఊరు అంటే ఇదే కాలామా. 93 కిలోమీటర్స్ ఉంది. ఇక కలామా నుంచి మనకి అక్కడికి ఇంకొక 150 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది బార్డర్ దగ్గరికి, బొలివియా అదే చిలీ బొలివియా బార్డర్ దగ్గరికి. ఇప్పుడు మనం వ్యాలీ లోపల ఉన్నాం కదా, మళ్ళీ మనం కొండ ఎక్కాలి అండ్ కొండ దిగాలన్నమాట. ఈ కొండలు మాత్రం అన్నీ డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. అసలుకి మెయిన్ అట్రాక్షన్ అంటే ఇదే అని చెప్పచ్చు మనం ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూసారంటే మొత్తం అంతా ఇక ఒకటే ఎడారి స్ట్రైట్ రోడ్డు, అక్కడెక్కడో అక్కడ దాకా అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ వరకు నాకైతే మాత్రం నాకు బుక్ చేయబట్టి వ్లాగింగ్ కూడా కరెక్ట్ చేయబుద్ధి కాలేదు నాకు అస్సలు. నా వల్ల కావట్లేదు, బ్రీతింగ్ తీసుకోవడమే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి విండ్ మిల్స్ ఎన్ని ఉన్నాయో, ఇది ఒక్కటే పని చిన్న తిరుగుతుంది, మిగతా అన్నీ ఖాళీగా ఉన్నాయి. నాకు తెలిసి గాలి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అనుకుంటా, అందుకనే ఏది తిరగట్లేదు. గాలి బాగానే ఉంది ఇప్పుడైతే. కలామా 13 కిలోమీటర్లు చూస్తూ చూస్తూనే మన 80 కిలోమీటర్లు వచ్చేసినా ఇక్కడి నుంచి కనిపిస్తుంది సిటీ మొత్తం, పెద్ద సిటీ. 13 కిలోమీటర్ల ముందు నుంచే కనిపిస్తుంది ఆ ఊరే అక్కడ 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 ఉంది. ఇవన్నీ కలామా సిటీ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. మనం సిటీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వెళ్ళే బొలీవియా కాబట్టి ఇట్లా సిటీ బయట నుంచి మనం ఇట్లా రైట్ టర్న్ తీసుకుని వెళ్ళిపోవాలి. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అసలు మేము ఇక్కడ ఉన్నా కూడా మస్తు ఇంటర్నెట్ వచ్చేదేమో అసలుకి. పిల్ల 159, చాలా పెద్దగా ఉంది సిటీ ఎక్స్పెక్ట్ చేసేదారు కన్నా కూడా. అటకమ మేము చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నాం కానీ అటకమ చాలా చిన్నది.
మళ్ళీ మధ్యలో ఇక్కడ ఏందో ఒక చిన్న ఊరు వచ్చింది. ఈ ఊరి పేరు చూ చూ అంట, చూచు, CHIUCHIU. ఇది స్పానిష్లో ఎట పలకాల మరి. ఈ ఊరు ఎంత ఉందో సేమ్ మన అటకామా కూడా అంతే ఉంది ఊరు. ఇక్కడ అటకామా చాలా ఫేమస్ ప్లేస్, చాలా ఫేమస్ ఊరు కదా, మేము చాలా పెద్ద ఉంటుంది అసలు ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏం లేదు. ఎడారి ఎడారి మధ్యలో చిన్న నాలుగైదు గుడిసెలు ఉన్నాయి ఊర్లో అంతే. ఇక ఏమండి ఒల్లా జియే, ఒల్లా జియే అంట ఊరు. ఇయాలైనా జంపాలైనా చూడండి, ఈ రోడ్డు అంతా అట్లనే ఉంది మొత్తం. ఇట్టా 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 చూసాడు కదా, కిందకి పోతున్నా మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి మళ్ళీ పైకి. లాస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ నుంచి ఇట్లానే ఉంది రోడ్ అంతా. మళ్ళీ ఏంటిది ఇట్లా వేసిడ రోడ్డు, మళ్ళీ ఉంది పోనీ ఏదో వెరైటీగా ఏంటి మొత్తం. ఇంకా అక్కడ దాకా ఇట్లానే ఉంది ఆయన అంతా పైకి కిందకి పైకి కిందకి. ఏంటో ఇక్కడ విండ్ మిల్స్ ఒక్కటి కూడా తిరగట్లేదు ఫ్యాన్లు. నేను అనుకున్నా ఇక్కడికి వచ్చే గాలికి సొమ్మున బుల్లెట్ స్పీడ్లో తిరుగుతాయేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ ఏం తిరుగుతలే. అన్నీ అక్కడ కూడా ఉన్నాయి, ఇంకా 5-6 అవి కూడా తిరుగుతలే. బాబాయ్ చిన్నగారు అమ్మ, ఇంకొక 120 కిలోమీటర్స్ మాత్రమే ఉంది మనకి బార్డర్ దగ్గరికి. అండ్ ఆ 120 కిలోమీటర్స్ దగ్గర మనకి ఇంకొక ఫ్యూయల్ స్టాప్ అన్నీ కంప్లీట్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా ఇవన్నీ మొత్తం మెయిన్గా మనం ఇక్కడ చూడాల్సిన ఏంటంటే, ఇక ఇట్లా ఉన్నాయి కదా కొండలు, ఇవన్నీ మొత్తం. అసలు మనకి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మనం ఒక అడ్వెంచరస్ రూట్ సెలెక్ట్ చేసుకొని పోయినాం అనుకోండి అక్కడే మంచి మంచి లొకేషన్లు కనిపిస్తున్నాయి. అబ్బా బాబా అబ్బా, ఏమన్నా ఎడారిలో కొండలు అండ్ అంతే మంచు, మొత్తం ఇసుక దుమ్ము అన్నీ ఉన్నాయి పోండి. అసలు ఇక్కడ మంచు ఇక్కడ ఎదురుగా కొండ ఉందా, కొండ మీద ఉంది మంచు. ఎందుకంటే నైట్ టైంలో ఏరియాలో 2-3-4 డిగ్రీస్కి పోతుంది. మధ్యలో మనకైతే చిన్న ఆఫ్ రోడింగ్ అండ్ డైవర్షన్ వచ్చేసింది. అక్కడ రోడ్ ఎందుకో మరి క్లోజ్ అయిపోయింది. ఆ రోడ్డు మీద అన్నీ కొండలు రాళ్ళు మట్టి అంతా జామ్ అయిపోయింది అటు సైడ్ తార్ రోడ్డు మీద. అందుకని చెప్పేసి ఈ డైవర్షన్ ఇటు. ఈ కొండను అయితే లాస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నాం. అంత దూరం నుంచి చూస్తుంటే ఇప్పుడు దగ్గరకు వచ్చింది ఇది. ఎంత దూరం ఉందో ఇట్లా, ఎంత దూరం ఉన్నా పోవాల్సిందే. అవి అయితే ఫిక్స్ అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఆగకూడదు, డైరెక్ట్ ఓన్లీ మన చిలీ బొలివియా బార్డర్ దగ్గరే ఆగాలి. అండ్ చెరీ దాంట్లో కూడా ఫ్యూయల్ అయితే అయిపోతుందని చెప్పిండు. నేను అప్పుడే అనుకున్నా ఇందాక నేను కొట్టించుకునేటప్పుడు కొట్టించుకుంటే అయిపోయేది కదా అని చెప్పేసి, మరి ఫ్యూయల్ ఉందని చెప్పిండు. ఏమో ఇప్పుడైతే సైడ్ చేసిండు ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఫ్యూయల్ అయిపోయిందని. ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ ఉంది, 84. ఇక్కడ 20 రావాలి, 304 కదా, 220 వస్తా రావాలి అంటే ఇంకా 84 కిలోమీటర్లు. మన అయితే ఈజీగా పోతుందిలేండి 84. బాబా బాబా, మళ్ళీ మనం ఇంకో కొండ అయితే తిరుగుతున్నాం. కరెక్ట్గా ఇంకా ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్ అయితే మనకి బార్డర్ క్రాసింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడే అక్కడ బోర్డు చూసినా నేను ఒక 2 కిలోమీటర్స్ బ్యాక్. విజయశ్రీ కింద అంతా మొత్తం సాల్ట్, సాల్ట్ ఫ్లాట్ ఇక్కడ కూడా ఉంది. అండ్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద సాల్ట్ ఫ్లాట్ వచ్చేసి ఉయ్యనై సాల్ట్ ఫ్లాట్ కదా, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. మనం ప్రపంచంలోనే ఫస్ట్ చూసినాం, సెకండ్ చూసినాం అండ్ థర్డ్ కూడా చూసినాం సాల్ట్ ఫ్లాట్స్లో. ఒకటి చిలీ, ఒకటి అర్జెంటీనా, ఒకటి బొలివియా, మూడు. అదంతా భలే కనిపిస్తుంది, ఖాళీ ప్లేన్ గ్రౌండ్ లాగా. 40 ఉందా ఆ ఊర్లో? లేదా చెరీ, అసలు లేకుండా ఎట్లా ఉంటుంది? అక్కడెక్కడో కలామాలో ఉంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా లేదా? నెక్స్ట్ ఊరు వస్తుంది కదా ఖచ్చితంగా, బ్లాక్లో అయినా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే 165 కిలోమీటర్స్ చూపిస్తుంది అంట. 165 అంటే ఇద్దరు బండ్లు పోవు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ సాల్ట్ ఫ్లాట్స్లో నుంచి ఉప్పు ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అదంతా మొత్తం ఉప్పే. స్పానిష్లో సాల్ట్ని సాల్ అంటారు, SAL సాల్. చాలా చాలా ఉంది ఉప్పు ఇక్కడ. గ్యాస్ వల్లినా నో గ్యాస్ వల్లినా నో బోర్డర్ బొలివియా చిలీ బొలివియా గ్యాసోలినా సి క్వాంటో కిలోమీటర్స్ 40 క్వాత్రస్ క్వాత్రస్ కిలోమీటర్స్ 50 ఓకే. గ్యాసోలినా సి You have a question?
గ్యాసోలీన్ అను అవునా లేదని చెప్తుర్రు ఇక్కడ కూడా బా ఇప్పుడు పెట్రోల్ పెద్ద సమస్య అయిపోయింది మేమైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎందుకంటే ఇది చాలా పెద్ద బార్డర్ క్రాసింగ్ కదా చిలీ దేశంలో నుంచి బొలివియాలోకి ఈ బార్డర్ దగ్గర అసలు పెట్రోల్ ఉండదా అని మాకు ఒక నమ్మకం ఉండే చే బిస్కెట్ అయిపోయినాం పోండి ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద సాల్ట్ ఫ్లాట్ ఇక్కడి నుంచి అక్కడి వరకు మినిమం ఒక 2-3 వేల ఎకరాల కన్నా ఇంకా పెద్దగా ఉండొచ్చు ఇంకొక 38-37 కిలోమీటర్స్ వస్తే చాలు మనకి బార్డర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అట్లీస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా హెల్ప్ అని అడిగి ఎట్టో అటు రకంగా మనం సెట్ చేసుకోవాలా ఇప్పుడు ఇక్కడ చూస్తే ట్రైన్ చూసారు కదా రైల్వే రూట్ అనమాట ఇది ఇది కరెక్ట్ సాల్ట్ ఫ్లాట్స్ మధ్యలో నుంచి వేసారు అది రైల్వే ట్రాక్ అయితే మాత్రం ఇటు సైడ్ ఏరియాలో ఏందో కానీ మరి యాక్టివ్ వాల్కనోస్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్యూయల్తో అయితే నెక్స్ట్ పెట్రోల్ పంప్ వరకు కొంచెం ఓలేస్తా అంటే దగ్గర దాకైనా సరే ఓలేస్తా బట్ చెర్రీది అయితే మాత్రం జీరో అయిపోయింది ఇదిగోండి ఊరు వచ్చేసింది చూసారు కదా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ వెళ్తే చాలు మనం బొలీవియా దేశం లోపలికి ఎంటర్ అయిపోతాం బొలీవియా ఇక్కడ ఏమో రాసి పెట్టింది అండి ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ ఊరు ఉంది కదా ఈ ఊరికి వెళ్ళి పెట్రోల్ దొరుకుతుందో లేదో చూద్దాం బొలీవియా అటు వెళ్ళాలి ఇవిడా పెట్రోల్ ఉందా పెట్రోల్ ఉందా పెట్రోల్ అయితే కనిపించట్లేదు సింబల్ అన్ని సింబల్స్ కనిపించినాయి కానీ పెట్రోల్ సింబల్ కనిపించట్లేదు ఇక్కడ కానీ ఖచ్చితంగా ఊళ్ళో ఎవరైనా ఒకళ్ళు బ్లాక్లో అమ్ముతారు 100% అనుకుంటున్నాను నేనైతే ఎతకాలి ఇంకా ఓకే చూసారు కదా ఎంత చిన్న ఊరు ఇక్కడ ట్రైన్లు కూడా ఉన్నాయి చూడండి చాలా ఇక్కడ ఇక్కడ ఉందని చెప్పేసి అంటారు పెట్రోల్ పంప్ కాదు జస్ట్ నార్మల్గా మనకి పాతకాలంలో ఊర్లలో అమ్మేది కదా డబ్బాలు పెట్టేసి తిప్పి అట్లా ఇక్కడ హైలైట్ ఏంటంటే మనుషులు కూడా ఎవరు కనిపించరు ఇక్కడ చూడండి ఏదో బుజ్జి కుక్క పిల్ల రాయ్ చూడండి మనం జస్ట్ ఇట్లా దాటినా లేదో ట్రైన్ బాబాయ్ హారన్ కూడా కొట్టట్లే ఇక్కడ నేను అడిగితేనేమో ఇక్కడ ఉండదని చెప్పేసి చెప్తున్నాడు ఈ ట్రైన్ బొలియాలోకి వెళ్ళిపోతుంది ఇది డైరెక్ట్గా చూడండి పక్కన అది అది ఇక్కడ ఇక్కడ చిన్న షాపుల లాంటివి అని అంటే అక్కడ దొరుకుతాయి ఓకే పెట్రోల్ కోసం అయితే మా తిప్పలు మామూలుగా లేవు ఇక్కడ ఒకటి షాప్కి వచ్చినా ఇక్కడ లేదంట ముందలు ఇక్కడ ఒకటి ఉంటుంది అక్కడ ఉంటుందో లేదో తెలియదు అండ్ అంతే ఇంకా ముందు పోతే మళ్ళీ ఆడ ఉంటుందో లేదో కూడా తెలియదు ఇంకో అడ్రస్ ఇక్కడ ఉంది నాకు ఈ షాప్లో లేదంట అర్థం కావట్లే ఇక్కడ ఏదో హాస్టల్ ఉంది ఈ హాస్టల్లో ఉంటుందంట ఫ్యూయల్ చెర్రీది అయితే మాత్రం ఇప్పుడు పెట్రోల్ కొట్టిస్తున్నాం అందులో ఎంత 5 లీటర్స్ నెక్స్ట్ 84 కిలోమీటర్స్కి ఉంది అనమాట పెట్రోల్ పంపు మనం చేసేది ఇంకొక ఆప్షన్ ఏం లేదు ఇంకా ఇది ఒక్కటే 5 లీటర్స్ అయితే ఉంది అండ్ ఇందాక నా దాంట్లో 1.5 లీటర్ ఇది 5 మొత్తం అంతా సెట్ అయిపోతుంది నెక్స్ట్ పెట్రోల్ పంప్ వరకు అల్ఫ్రెంతే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయితే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ కంప్లీట్ చేసుకుందాం లోపలికి వెళ్ళినాం అదే ఇమిగ్రేషన్ లోపలికి వెళ్తే వాళ్ళు తిట్టి పంపించేసారు మమ్మల్ని అయితే ఏందో మరి తెలియదు చెర్రీ ఏం చేసి అంటే డోర్ క్లోజ్ చేసి ఉంటే తీసుకొని పోయిండు అంటే ఇక్కడ డోర్లు క్లోజ్ చేసే ఉంటాయి ఎందుకంటే గాలి దుమ్ము లోపల రాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ కారులో మాకు ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతారు అంటే చదువుకున్న వాళ్ళు యూనివర్సిటీలో అట్లా చదువుకున్న వాళ్ళు అనమాట వీళ్ళు ఏం చెప్తారంటే ముందుకెళ్తే ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో మనకి పెట్రోల్ అమ్ముతారు లీటర్ పెట్రోల్ 1800 తీసుకుంటారని చెప్తున్నాడు అంటే మన ఇండియన్ రూపీస్లో 200 రూపాయలు దగ్గర దగ్గర ఇవ్వండి ఈ ట్రాక్ ఇది బొలీవియా వెళ్ళిపోతుంది అది ఉంది కదా ఈ రోడ్డు ఇదే బొలీవియా ముందు కనిపిస్తుంది అక్కడ వెల్కమ్ టు బొలీవియా అని ఇప్పుడైతే మేము వచ్చేసినా ఇంకా బార్డర్ దగ్గర అయితే వాళ్ళు తింటున్నారని చెప్పారు కదా మనం కూడా ఈలోపు తిందామని చెప్పేసి బ్రేక్ తీసుకున్నాం మేబీ ఇంకొక 10-15 మినిట్స్లో బార్డర్ ఓపెన్ అవుతుంది అనుకుంటా ఈరోజు అయితే ఎట్టు పరిస్థితుల్లో మనం అయితే బొలీవియా అయితే ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి అదే మన టార్గెట్ అయితే ఇంకో డౌట్ వస్తుంది బార్డర్ అసలు ఓపెన్ చేసారా క్లోజ్ చేసారా అయింది అనేది ఒకసారి మళ్ళీ కనుక్కుందాం బార్డర్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అయింది అనేది అయితే లేదైతే ఇప్పుడు వెజ్ బర్గర్ రైస్ అండ్ సలాడ్ ఆర్డర్ చేసిన అండ్ చికెన్ అయితే ఇక్కడ లేదంట మీరు పొట్టుడు బుల్లెట్స్ ఫీల్ అది అంటున్నాడు వీళ్ళకి ఫుట్బాల్ అనేది ఇక బ్లడ్లోనే ఉంటుంది తండ్రా లోపల పోరా మీ అమ్మ చూసిందంటే ప్యాంట్ తిప్పి కొడుతుంది నిన్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఆకులు అలమలు నిమ్మకాయ దజ్జిది అండ్ అంతే రైస్ ఏదో ఒకటి కుంభేడ ఇంకా కస్టమ్ క్లియరెన్స్ చేయడానికి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో మనం ఇప్పటి వరకు
చిలీ బార్డర్ లో చూసిన హైయెస్ట్ లైన్ ఇదే అన్నమాట. ఇంత పెద్ద లైన్ ఎక్కడ లేదు. ఇల్లు తినడానికి లేదు లోపల, అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ఓకే రైట్, ఇక్కడ మన అయితే వర్క్ అయితే అయిపోయింది చిలీ సైడ్. ఇప్పుడు బొలివియా సైడ్ ఉంటుంది అన్నమాట. అండ్ అర్జెంటీనా చిలీ ఒకటే కొంచెం ఈజీ, మన దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే బొలివియా మిగతా నెక్స్ట్ అన్నీ కూడా కొంచెం రిస్కే. బాయ్ బాయ్ టు చిలే కూడా, చిలే దేశానికి ఇంకా ఇదే లాస్ట్ రోజు. మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో చిలీకి. అక్కడ చూసారు కదా పైన ఉయ్యూని 250 కిలోమీటర్స్, సాన్ క్రిస్టోబల్ 150. ఆ రెండు చోట్ల అనమాట పెట్రోల్ దొరికేది. ఇప్పుడు అక్కడ ఉంది బొలివియా కస్టమ్స్ ఆఫీసు. మధ్యలో ఇంకోటి 80 కిలోమీటర్స్ పోయినాక కూడా ఇంకొకటి వస్తుందని చెప్పేసి ఉంది. చూడాలి ఇక ఆ ఊర్లో కూడా ఏదైనా పెట్రోల్ దొరికిందంటే మాత్రం డైరెక్ట్ ఇంకా ఉయ్యూనికే అనమాట బొలివియా. ఇప్పుడు మనం ఆల్రెడీ బొలివియా లోపల ఒక 2 కిలోమీటర్స్ కూడా వచ్చేసినాం లోపలికి, ఎంట్రీ అయిపోయి. బట్ ఇట్లా వస్తే నా దృష్టిలో అయితే వచ్చినట్టు కాదు. మనకి ఏమైనా సరే స్టాంపింగ్ పడాలా పాస్పోర్ట్ మీద, అండ్ బైక్ డాక్యుమెంట్ కూడా రెడీ అయిపోయి మనం లోపలికి వెళ్తేనే మనం అఫీషియల్గా వెళ్ళేటట్టు నీరు అనుకుంటా అట్లా. అండ్ సక్సెస్ఫుల్గా మనం అయితే ఇప్పుడు బొలివియాలోకి కూడా ఎంటర్ అయిపోయినాం. స్టాంప్ పడిపోయింది మన పాస్పోర్ట్ పైన, అండ్ బైక్ డాక్యుమెంట్స్ కూడా వచ్చేసినాయి. వెల్కమ్ టు బొలివియా. అమ్మయ్యా, ఫైనల్గా అయితే బొలివియా ఎంటర్ అయిపోయినాం. మన వరల్డ్ రైడ్లో ఇది ఎన్నో కంట్రీయో మీరే కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఆర్మీ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్పిపోవాలి. కానీ అమ్మ ఆల్మోస్ట్ 1.5 అవర్ ఇక్కడే పట్టింది. ఇటు ఇటు పోవాలి మనం ఇప్పుడు, ఇటా కదా. ఊరు నాయన ఇటు రోడ్డే లేదేంది అసలు, అంత డొక్కు డొక్కు రోడ్డు ఉంది. ఇదేందో కానీ షాకింగ్గా మొత్తం అంతా ఆఫ్ రోడ్ రూటే ఉంది. నేను వచ్చే తార్ రోడ్ అట్లా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఏం లేదు, మొత్తం అంతా మట్టి రోడ్డే. ఇక అక్కడ 4-5 కిలోమీటర్స్ కనిపిస్తుంది మొత్తం అంతా అంతే. మనం ఇప్పుడైతే బార్డర్ దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్లు వచ్చుంటాం. ఇద్దరు అయితే ఎంత చిన్నగా వెళ్తున్నాయంటే అంత చిన్నగా వెళ్తున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ మన ఒక ఊరు వస్తుంది, అలోర్తియో అరాతియో అనేది ఉంది ఊరు. ఆ ఊరు వరకు వెళ్ళాలి కదా మన దగ్గర ఉన్న పెట్రోల్, అందుకని ఆ ఊర్లో అయితే మనకి ఫ్యూల్ దొరుకుతుంది అంట. ఇక్కడ వీళ్ళు చెప్పారు కస్టమ్స్ వాళ్ళు. చూద్దాం, మనం ఏదో ఇప్పుడు ఒక వేరే దేశానికి వచ్చినట్టయితే అనిపించట్లేదు. మనకు అనిపించాలంటే మాత్రం ఈ రోడ్లు ఉంటాయి కదా, ఈ రోడ్లు కొంచెం చేంజ్ అయినాయి అంతే. లొకేషన్లు కూడా ఇప్పటివరకు ఎట్లనే ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి. మేబీ నాకు తెలిసి ఫస్ట్ ఊరు వస్తుంది కదా, ఆ ఊరు దగ్గర ఉండే మనుషులు అండ్ నెక్స్ట్ వచ్చే ఊరు అట్లా, అక్కడ నుంచి మనకి ఒక వేరే కొత్త దేశానికి వచ్చిన ఫీల్ ఉంటుంది అనమాట. బా ఇంకా 76 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫ్యూయల్ రేంజ్. 50 పోతే చాలు కవర. ఇది ఈ రోజు మనం ఎక్కబోయే 2వ కొండ. జస్ట్ ఇంకో 30 కిలోమీటర్స్ అంతే. 30 కిలోమీటర్లు పోవమ్మ బంగారం. 30 కిలోమీటర్లు పోతే మనకి పెట్రోల్ దొరుకుతుంది. అక్కడ ఒక ఊరు ఉంది, కస్టమ్స్ వల్లనే అడిగినా నేను, వాళ్ళే చెప్పారు. ఒక ఆమె చెప్పింది, నాకు ఆ డౌట్ వస్తుంది. బా ఇమిగ్రేషన్లో కానీ కస్టమ్స్లో కానీ ఆడోళ్ళ దగ్గర దొరికినా అంటే నరబలి. అంతకన్నా ఇంకా బిస్కెట్ ఇంకోటి ఏముండదు. అబ్బాయిలు అనుకోండి టక్కటక్కడ చేసి పంపించేస్తారు. అమ్మాయిల దగ్గర ఇరికినా అంటే మినిమం 2-3 గంటలు కూర్చోబెడతారు ఆడ మనకి మేకప్ వేసి. ఇక్కడనే కాదు ఏ బార్డర్లో అయినా అంతే, ఎన్ని కంట్రీస్ తిరిగినాక మనం ప్రతి ఒక్క దాంట్లో అంతే. ఇక్కడంతా మొత్తం ఇసుక ఇసుక వచ్చేసింది. ఇసుక తిన్నెలు. ఇప్పుడు ఆ ఊళ్ళో కనుక పెట్రోల్ లేదు అంటే మా పరిస్థితి ఏందా అని మాకే చూసుకుంటే నవ్వు వస్తుంది ఒకళ్ళనొకళ్ళు. అరే ఈ రాళ్ళు సూపర్ ఉన్నాయి. మాకు ఈ టెన్షన్కి అసలు ఈ బొలివియా బార్డర్ దగ్గర అయినా ఎక్కడైనా ఫోటో దిగుదామన్నా కూడా మాకు అసలు మూడ్ లేకుండా పోయింది. బా ఇక్కడ కూడా రాళ్ళు చూడండి సూపర్ ఉన్నాయి అని చూడడానికి. మొత్తం అంతా ఇసుక ఇసుక ఇదంతా. మనకు అటకామ పక్కన, అటకామ పక్కన అర్జెంటీనాలో ఉండే ఒక ఏరియా, అండ్ ఇక్కడ నుంచి మనం ఉయ్యని వెళ్ళేంతవరకు మధ్యలో ఇంకొక ఏరియా వస్తుంది. అక్కడ వరకు అంతా సేమ్ ఇట్లానే ఉంటుంది, ఎడారి ఎడారి మొత్తం. మోర్ 30 కిలోమీటర్స్ ఓర్ని. ఇక్కడ మొత్తం అంతా ఇసుక ఇసుక. ఓర్ దేవుడా, ఏంది ఇది ఇంతుంది. నిన్న మనం పోయిన మూన్ వ్యాలీ కన్నా కూడా ఈ ఏరియానే బాగుంది. అంత రాళ్ళు రాళ్ళు రాళ్ళు, ఇదంతా బొలివియా అంతా కూడా. ఆ రాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో. ఇంకోటి చూడండి అది ఆ రా ఎట్లుందో. ఇంకా జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రమే దేవుడా, ఎట్లయినా సరే వెళ్ళిపోవాలి మనం. వెళ్ళిపోవడం ఒకటే కాదు, వెళ్ళిపోయిన తర్వాత అలా పెట్రోల్ కూడా ఉండాలి. దీనికమ్మ మళ్ళీ ఇసుక వచ్చింది. ఇది ఒక డైవర్షన్ అన్నమాట రూటు.
యాక్చువల్లీ మనం ఇటు నుంచి కాదు వచ్చేది, వేరే రూట్ నుంచి, కానీ డైవర్షన్ తీసుకున్నాం. ఐ మీన్ డైవర్షన్ పెట్టిరు వాళ్ళే. కరెక్ట్ వచ్చిన వాళ్ళండి. ఇంకా మనం బొలీవియా దాటినప్పటి నుంచి ఒక్క ఊరికి కూడా వెళ్ళలే, అంటే ఐ మీన్ ఒక్క ఊరు కూడా రాలే మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఊరి కోసం మనం వెయిటింగ్. మళ్ళీ వచ్చిన దీసక గాలి వెనక నుంచి వస్తుంది కదా, అవ్వండి మన బండి దుమ్ము మళ్ళీ మన ముక్కలకే పోతుంది. నేనైతే రోడ్డు ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే వీళ్ళ దేశంలోనే అత్యంత ఫేమస్ ఊరు అనమాట ఇది ఉయ్యూని. ఈరోజు మనం వెళ్ళేది ఆ ఊరికి ఇట్లా ఉంటుందని చెప్పేసి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మనం ఏంటంటే ఇప్పుడు హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు మాట్లాడినా కూడా ఆయుసం వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తా, హైదరాబాద్ వచ్చేసి సముద్ర మట్టం నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మనం ఇప్పుడు 4000 మీటర్ల ఎత్తులో ఉన్నాం అప్రాక్సిమేట్లీ. అంటే మీరు ఊహించుకోండి, నార్మల్గా ఇప్పుడు మనం ఉండేదానికన్నా కూడా 3500 మీటర్స్ ఎక్కువ. ఇట్లా అసలు ఈ రాళ్ళన్నీ భలే వెరైటీ వెరైటీ అనిపోండి. ఇట్లాంటి ఈ రాళ్ళు ఇవన్నీ ఓన్లీ మనకు బొలీవియా ఎంటర్ అయిన తర్వాతనే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అనిపిస్తుంది నాకు కొంచెం వేరే కంట్రీలోకి వచ్చినట్టు. ఓరి నాయనో, ఈ రోడ్డు మొత్తం అంతా అడ్వెంచరస్గానే ఉంది. ఊ చెప్పినా ఇక అట్లా ఉంది మొత్తం అంతా, ఎక్కడ ఇసుకుంటుందో ఎక్కడ జారుతుందో ఏందో తెలియదు. అమ్మా ఈ దుమ్ముకు నా ముక్కు మళ్ళీ వదిలేటట్టు ఉంది. ఊరు ఊరు తొందరగా రావమ్మా, పక్కన మంచి రోడ్డు ఉంది. కొంపదీసి ఊరు పోయినాక మంచి రోడ్డు వస్తుందా ఏంది, వస్తే ఆనందమే. ఊరండి ఈ రాలే అసలు భలే వెరైటీగా. ఇప్పటిదాకా అయితే అక్కడ కొన్ని మొత్తం అన్ని రాలే కన్ను చూపు మేరకు, అన్ని చిన్న 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 రాళ్ళు కొండలే అంత. మనం ఎంతగానో తప్పించి 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 పోయిన ఊరైతే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం పెట్రోల్ కోసం ఎతకాలి. రోడ్డు ఇప్పుడే ఎక్కడో వచ్చింది అనుకునేది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయింది అంతే మనం రోడ్డు ఎక్కి. ఈడ ఆడుంటుంది పెట్రోల్, ఇదొక టాస్క్ ఇప్పుడు ఇక్కడ ఎతకడం. హాస్టల్ అంట ఇక్కడ, ఎక్కడో దగ్గర అడిగితే తప్ప మనకు దొరకదు. రింగ్ అవుతుందా, రింగ్ అవ్వట్లేదు అసలు. ఇది ఎవరు లేనట్టుంది, తొందరగా రండి అయ్యా బాబు. ఎవరు లేనట్టు రీడ, ఎవరు వస్తారు ఇక్కడ ఇలా అడుగుదాం. హోలా అమిగో, గ్యాస్ లీనా నాఫ్తా ఏ సి ఓకే గ్రాసియస్. అండి ఈయన ఇప్పుడు మనకి పెట్రోల్ అయితే కొట్టేది ఇక్కడ, ట్యాంక్ ఫుల్ అయితే చేపించేస్తున్నా. లేదా 10 లీటర్ ఇంకెంత దూరం వచ్చేది, ఇంకా 150 ఉందా, ఫుల్ బెస్ట్ కదా, చిరాకు లేకుండా ఉంటుంది. అండ్ నా దాంట్లో ఫుల్ చెర్రీ, దాంట్లో ఒక 15 లీటర్స్ చాలు కదా, 15 చాలు, ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మంచి పెట్రోల్ కొట్టుకోవచ్చు మనం ఉయ్యూని వెళ్ళిన తర్వాత. 15 చెప్పనా చెర్రీ, బెస్ట్ కదా, కిలోమీటర్కి 10 చొప్పున వేసుకునే వెళ్ళిపోతాం. 15 1 1 5 1 5 లీటర్స్ 1 5 ఎస్పానియల్ పొకీతో 1 5 1 5 కంప్లీట్ అమ్మా ఇది బెటర్. ఇప్పుడు మన దాంట్లో పెట్రోల్ ఎట్లా కొడుతున్నారో చూడండి, చూడండి అందులో పెట్టేసి ఇప్పుడు పైప్లో గాలి ఊది అందులోకైతే పెడుతున్నారు అనమాట. ఇక లెక్క ఎట్లా పడుతుంది ఏందనేది తెలియదు, ఎంతన్నా సరే ఇచ్చిపోవడమే, ఇంకొక ఆప్షన్ లేదు. ఇది టెక్నిక్ భలే ఉంది పోండి. మన దాంట్లో అయితే ఇప్పుడు ట్యాంక్ ఫుల్ కొట్టించేసినా, ఇప్పుడు చెర్రీ దాంట్లో కొడుతున్నారు, సేమ్ అదే ప్రాసెస్, పైపు నోట్లో పెట్టు బయటికి గుంజు అదే ప్రాసెస్. చెర్రీ దాంట్లో కూడా ఇప్పుడు అయితే 50 లీటర్స్ కొడదామని చెప్పేసి అనుకుంటున్నాం, లేదా ఇంకా ఫుల్ కొట్టించినా ఏం కాదు ఎట్లయినా ఓకే. ఓకే రైట్, మనకైతే ఇప్పుడు 210 బొలీవియన్ వీడియో అంటారబ్బా, పెసో కాదు సమ్ దాన్ని అంటారు. వీళ్ళ కరెన్సీ అయింది మన ఇండియన్ రూపీస్లో 2100. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసేద్దాం, ఎందుకంటే ఇంకొక 45 కిలోమీటర్స్ వరకు ఆఫ్ రోడింగ్ ఉంటుందంట. 45 కిలోమీటర్స్ తర్వాత మంచి రోడ్డు అంట. అండ్ మనం ఎప్పుడైతే బొలీవియా ఎంటర్ అయిపోయినామో ఇక్కడ మనుషులు కూడా చూడడానికి చాలా వెరైటీగా ఉన్నారు. ఎట్లా చెప్పాలి అంటే మన దగ్గర నేపాల్ వాళ్ళు ఎంటర్ చేసారు కదా, కొంచెం ఆ టైప్లో ఉన్నారు. మళ్ళీ నాకైతే ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, ఎందుకో తెలియదు. ఇంకా ఈసారి అయితే మాత్రం ఏదో ఒక గట్టి ట్రీట్మెంటే చేయాలి. ఆగినప్పుడు ఎక్కడైనా నువ్వు ఉమ్ము వస్తావు కదా అప్పుడు వస్తుందన్నమాట. అమ్మా
మంచి రోడ్ అయితే అస్సలు రాదు, ఆనందపడకండి. ఇది కొంచెం దూరం వస్తుంది, జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్. 45 కిలోమీటర్స్ అంటే మనకు 4-5 కిలోమీటర్స్ వచ్చి ఉండవు. నెక్స్ట్ ఒక 40 కిలోమీటర్స్ వరకు మామూలు రోడ్డు, తర్వాత సూపర్ రోడ్. ఇంకా బాబా బాబా బా, జస్ట్ ఇప్పుడే ఒక కొండ ఎక్కి దిగినామో లేదో ఎంత మంచి కనిపిస్తుందో వ్యూ. అయితే ఫ్లాట్ ల్యాండ్ సూపర్. ఇప్పుడు అనిపిస్తుంది నాకు వేరే కంట్రీకి వచ్చినట్టు. అంటే ఇంకా ఆల్మోస్ట్ అయితే 100 కిలోమీటర్లు ఉంది. 100 కిలోమీటర్స్ తర్వాత సెట్ ఊరు పేరు కుల్పీ నాకి అంట. ఇదే అనమాట సాన్ క్రిస్టోబల్ ఊరు. ఇక్కడ నుంచి మరి రోడ్ ఎట్లుంటుందో ఇంకా చూడాలి నెక్స్ట్ అయితే. అండ్ ఈ ఊరు అయితే చాలా పెద్ద ఊరు అనమాట. ఇక్కడ పెట్రోల్ పంప్ కూడా ఉంది ఈ ఊర్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇప్పటి నుంచి బార్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 140 కిలోమీటర్స్ వచ్చినాం బార్డర్ దగ్గర నుంచి. ఈరోజు మొత్తం మీద కాదు, బార్డర్ దగ్గర నుంచి ఇంకా ఒక 80 కిలోమీటర్స్ వెళ్తే చాలు మనకి, మన ఉయ్యని వెళ్ళిపోతాం కరెక్ట్గా 80 దగ్గర నుంచి. ఇదంతా మొత్తం ఆఫ్ రోడ్ లేకోండి. అంతెందుకు, మన బొలీవియా దేశం అంతా కూడా ఆల్మోస్ట్ 80% మనం ఆఫ్ రోడింగే చేస్తాం, మిగతా 20% మాత్రమే రైడ్ చేస్తాం అంటే రోడ్ మీద. ఓరి దేవుడు, ఇంత పెద్ద పెద్ద గుంటలు అవి దగ్గరకు వచ్చేవారు కనిపిస్తూనే కనిపిస్తలేదు. మేమేమనుకున్నాం అంటే సన్లైట్ పోయేలోపు పోతే అయిపోతుంది అనుకున్నాం. రోడ్డు మంచిగా ఉంటే ఈ లోపు వెళ్ళిపోయేట వాళ్ళం కూడా, కానీ మధ్యలో మళ్ళీ ఆఫ్ రోడింగ్. ఎక్కడిది డొక్కుడొక్కు రోడ్డు. ఇంకా ఒక 35 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా ఉయ్యనికి, అంటే సిటీ సెంటర్కి. రోడ్డు మంచి రోడ్డు ఎప్పుడు వస్తుందో తెలియదు, నాకైతే వస్తుందన్న నమ్మకం కూడా పోయింది. ఇంకా అయితే జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మేమైతే రోడ్డు కనిపించట్లే, ఏం కనిపించట్లే, కానీ ఏదో అడ్డి మళ్ళీ గుడ్డి సూట్ల పోతూనే ఉన్నాం. నాకైతే జస్ట్ ఇప్పుడే యాక్సిడెంట్ మిస్, లారీ దగ్గర దాకా వచ్చేవాడు నిద్రపోతుండ మన తాగున్నాడు బాబాయ్ గాడు. నాకైతే మాత్రం పుచ్చలు బ్యాకైనాయి. కమ్ టు ఉయ్యని అంటే మాకు గూగుల్ మ్యాప్స్తో చూపించిన దానికన్నా కూడా ఇప్పటికైతే 8 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది అనేది తెలియదు. వీడు ఎందుకు ఆపుతుండబ్బా అబ్బా. ఇప్పుడైతే ఒక హోటల్ చూసుకున్నాం మేము. ఎంత 4-స్టార్ హోటల్, మంచి రేట్కి వస్తుంది మనకైతే ఇప్పుడు. ఇదంతా సిటీ సెంటర్ అనమాట. అయినా చూడండి ఎంత గబ్బు గబ్బు ఉందో. తూ ఏం ఊరు ఇది ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకా 100 మీటర్స్లో రైట్. ఊరి నాయన, ఈ మనుషులు అంతా ఎప్పుడుదో వెనక పాతకాలం నాటి కాలంలో ఉన్నట్టున్నారు వీళ్ళు. అండ్ అంతే రాగానే మేమైతే మంచి సూప్ అయితే చెప్పుకున్నాం, పీనట్ సూప్ అంట. ఇదేందా మరి ట్రై చేద్దాం. ఏందబ్బా ఆలు విత్ ఇక్కడ ఏందా మరి బ్రెడ్ ముక్కలు ఇచ్చారు ఇక్కడ. ఇది లోకల్ డిష్ అంట, బొలీవియన్ డిష్. ఓహో ఇది ఇంకో స్టార్టర్. అండ్ అంతే మెయిన్ కోర్స్ కూడా వచ్చేసింది చికెన్ అండ్ చెర్రీ. ఏమో ఇంకా వేరేది ఏదో చెప్పుకున్నాడు. మొత్తం ఉడికిపోతా ఉంది అదైతే.